డాక్టర్ రావుస్ డెంటల్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. సాధారణంగా మనం నమిలేటప్పుడు ఇక్కడ దవడ ఎముక ఈ జాయింట్ దగ్గర కనుక పెయిన్ వస్తే మనం తినే ఆహార పదార్థాలు మెత్తగా ఉండాలి. గట్టిగా నమిలే పదార్థాలు కాకుండా మెత్తగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం మంచిది. అట్లాగే చలిగాలికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎక్స్పోజ్ కాకుండా మొఫ్లర్ కట్టుకోవాలి. రాత్రులు మొఫ్లర్ కట్టుకుని బయటకు వెళ్ళాలి. అట్లాగే ఏసీకి ఎదురు ఉండగా కూర్చోవడం కానీ పడుకోవడం కానీ చేయకూడదు. అదేవిధంగా ఫ్యాన్కి ఎదురుగా మనం పడుకోవడం అనేది చేయకూడదు. అట్లాగే మనం తినే ఆహార పదార్థాల్లో కూడా కొన్ని ఈ చల్లని ఆహార పదార్థాలు ఐస్ క్రీములు కూల్ డ్రింక్స్ అట్లాగే కొన్ని వాతం తిండ్లు అంటారు ఇట్లాంటి ఆహార పదార్థాలు తినకోకుండా మంచిగా వేడి పదార్థాలు తీసుకుంటూ నొప్పి రాకుండా చూసుకోవాల్సిన అవసరమే ఎంతైనా ఉందన్నమాట. ఈ ఒక్కసారి నొప్పి వచ్చిందంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అది 2-3 రోజులు వరకు తగ్గే పరిస్థితి ఉండదు. కాబట్టి ఆ పెయిన్ కిల్లర్స్ వాడినట్లయితే ఆటోమేటిక్గా ఈ నొప్పి తగ్గడం అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని గమనించి ముఖ్యంగా ఈ ఎవరికైతే ఈ జాయింట్ ప్రాబ్లం ఉందో వాళ్ళు ఆహారాన్ని తినేటప్పుడు అట్లాగే ఆవులించేటప్పుడు మనం అప్పుడప్పుడు ఆవులిస్తాం అప్పుడు ఆవులించేటప్పుడు కూడా గట్టిగా నోరు తెరిచి ఆవులించుకోకుండా కొద్ది మాత్రమే ఆవులించడం అనేది చేయాలన్నమాట. ఈ విధమైన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ నొప్పి అనేది మనం కొంతవరకు తగ్గించుకోవచ్చు.